నమస్తే, ఖమ్మం టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు విజిత. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం గాంధీ చౌక్లోని ఈద్గా మైదానంలో ముస్లిం సామాజిక వర్గాలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నమాజ్ అనంతరం పరస్పర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనాలు చేసుకున్నారు. ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ ఆధ్వర్యంలో సీఐ అంజలి బందోబస్తును ఏర్పాట్లను పర్యవేక్షించారు. సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ అధికారులు, సిబ్బంది, ముస్లిం మత పెద్దలు, ప్రముఖులు ఖమ్మం టీవీతో మాట్లాడారు. రంజాన్ శుభాకాంక్షలు ప్రకటించారు. రంజాన్కి ఈద్ ముబారక్. బోలబోరే సాహెబ్ మౌతు ఈద్ ముబారక్. ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరి సోదరమణులందరికీ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్ అందరికీ. థ్యాంక్ యూ. రంజాన్ సందర్భంగా మన సోదరులందరికీ కూడా మా ట్రాఫిక్ పోలీస్ తరఫున ఈద్ శుభాకాంక్షలు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకు ఖమ్మంలో దాదాపు ఒక 6 చోట్ల ఇంపార్టెంట్ రెండు గొల్లగడము ఈద్గా ఉంటుంది, ఇప్పుడు గాంధీ చౌక్ ఈద్గా. ఇక్కడికి ముస్లిం సోదరులందరూ కూడా ప్రేయర్స్ ఉంటాయి. దాదాపు మార్నింగ్ 7 నుంచి 11 ఉంటాయి. ఇక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా సిపి గారి ఉత్తర్వు ప్రకారంగా మార్నింగ్ నుంచి కూడా మా సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత మా ట్రాఫిక్ సిబ్బంది కూడా అన్ని చోట్ల కూడా మేము బందోబస్తు నిర్వహిస్తున్నాము. సేమ్ టైంలో వీళ్ళకి ఎలాంటి ట్రాఫిక్ అంతరంగా కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే మసీదులు ఉన్నాయో, మన వన్ టౌన్ దగ్గర మసీద్ అయితే, మున్సిపాలిటీ దగ్గర మసీద్ అయితే తుమ్మలగడ్డ మసీదు, తర్వాత మెయిన్ టౌన్లో ఒక 6-7 మసీద్ దగ్గర, తర్వాత ముస్తాఫా నగర్ మసీద్ దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేసినాము. వాళ్ళకు మొత్తం ఫెసిలిటేట్ చేస్తాం, ఎందుకంటే ఎండలు బాగున్నాయి కనుక ఫెసిలిటేట్ చేస్తున్నాము. తర్వాత సిబ్బందికి కూడా వాటర్ ఫెసిలిటీ కూడా టౌన్ ఎస్పీ గారు మాకు ఆధ్వర్యంలో పెట్టారు. ఇక్కడ పార్కింగ్ ముఖ్యంగా పార్కింగ్ ఇబ్బంది కలగకుండా గొల్లగడం దగ్గర ఇక్కడ కూడా మ్యాక్సిమం పార్కింగ్ పెట్టాము. తర్వాత సేమ్ టైంలో ఇక్కడ హిందూ ముస్లిం సంబంధించిన సమన్వయ పండుగ కాబట్టి మరొకసారి అందరికీ కూడా ఇంకా పండుగ వాతావరణంలో అందరూ కూడా విద్య జరుపుకోవాలని చెప్పి ఆలోచనలో పోటీ